బాకీలివ్వవు కాని బాబాయ్ అని మాత్రం బాగా పిలుస్తావురా. ఊరుకో బాబాయ్, మనకి మనకి డబ్బులేంటి? నీ టీ స్టాల్ నా టీ స్టాల్ కాదా? బాబాయ్ మనోడు కాదా? ఫేమస్ అయ్యే డైలాగులు చెప్పావనుకో ఫేస్ పగిలిపోద్ది. మరి దానికి ఎందుకు బాబాయ్ టెన్షన్? వ్యాజరిన్ వాడు పగలదు. సీటు కింద సెగ్గడ్డేమైనా అయిందా మామ? లేదు. మరెందుకురా మొహం అలా పెట్టావు? ఎలా పెట్టాను చెప్పు. అది సెన్సార్ డైలాగులే, వద్దు. హలో, రాకీ స్పీకింగ్. అంతకు మించి నీకు రాదని నాకు తెలుసు, కానీ రాజుగాడు కనిపించాడా? అంకుల్ మీరా? పొద్దున్నుంచి మంచినీళ్ళు కూడా తాగకుండా రాజుగాడి కోసం వెతుకుతున్నాం అంకుల్. అవునా? మరేదో తింటున్నట్టు సౌండ్ వస్తుంది. అదా, బిస్కెట్ తింటున్నాను అంకుల్. ఇప్పుడే కదరా నీళ్లు కూడా తాగకుండా వెతుకుతున్నానన్నావు. నీళ్లు తాగకుండా వెతుకుతున్నాం అంకుల్, కాఫీ టీలు తాగకుండా కాదు. అరే మీరు అసలు ఫ్రెండ్సేనా? చీ అంకుల్, పెంకులు రాలతాయి వేదవా. ముందు వాడెక్కడున్నాడో వెతకండి. వాడు కనిపించట్లేదని మీ ఆంటీకి తెలిసిందంటే మీ సంగతి అంతే. మధ్యలో మేమేం చేసాం అంకుల్? వాణ్ణి మిస్ అయ్యేలా చేసింది మీరే అని చెప్తా, అప్పుడు ఉంటది మీకు. అంకుల్ అంత పని చేయకండి, వాణ్ణి మేం వెతుకుతాం. ఆ పని చేయండి ముందు. ఏమైంది? రాజుగాడి పెళ్లి నా సావుకొచ్చింది. ఏంటి రాజుగాడి పెళ్ళే? ఎచ్చే, వాడెక్కడాని వాళ్ళయ్య నన్ను దొబ్బుతున్నాడు రా. రేయ్ ఫోన్ ఇంకా కట్ అవ్వలేదు. అంకుల్ అంకుల్ సారీ అంకుల్. అమ్మా రేయ్ పదరా వెతుకుదాం. రేయ్ ఇది మనకు తెలియకుండా ఎవరినైనా అమ్మాయిని సెట్ చేసాడంటావా? సెట్కు స్పెల్లింగ్ కూడా తెలియదు ఆడికి. నీకు తెలుసా? నాకు తెలుసా, చెప్తా చూడు. ఎస్ హెచ్ ఐ ఐ ఆ తర్వాత టీ అనుకుంటా. అది సిట్టిరా యదవా. ఈ మధ్య అలా కూడా చదువుతున్నారా? రే ఒక్కసారి నోరు తెరవరా. ఎందుకు మామా, నోట్లో లడ్డేమైనా పెడతావా? వాణ్ణి మనం లాస్ట్ టైం ఎక్కడ చూసాం? బోరింగ్ పంపు దగ్గర. పద ఇక్కడే బోరింగ్ కొడుతూ ఉన్నాడు, ఎక్కడికి మాయమైనట్రా. కొంపదీసి బోరింగ్ లోకి వెళ్ళిపోయింటాడా? బోరింగ్ లోకి ఆడు. ఒరే కాస్త బుర్ర పెట్టి ఆలోచించరా, మర్రి చెట్టు మొదల్లా ఉంటాడాడు, బోరింగ్ లో ఎలా పడతాడ్రా? ఎక్కడికి రా, బుర్ర పెట్టి ఆలోచించన్నావు కదా బుర్ర తెద్దామని. ఇడు సంపుతున్నాడు. ఒరే రాజుగా ఎక్కడ సచ్చావురా? నా ఫ్రెండ్స్ వచ్చేసారు, నా ఫ్రెండ్స్ వచ్చేసారు, నా ఫ్రెండ్స్ వచ్చారు. అరే రాకీ, అరే బిట్టు. ఒరే రాకీ రాకీ. ఒరే ఈ వాయిస్ మన రాజుగాడిదిలా ఉంది, విను. ఆడి వాయిస్ ఏమైనా అమితాబ్ బచ్చన్ వాయిసా? వినగానే గుర్తుపట్టేయడానికి. ఒరే బిట్టు. మామా ఈడు ఖచ్చితంగా మన రాజుగాడే. దొంగేదవా, ఇక్కడే ఇక్కడ దాక్కొని మనల్ని పిచ్చోలం చేస్తున్నాడు. అంతే అంటావా? కాకపోతే ఈ పాటికి ఆడు మన ముందుకొచ్చి నిలబడేవాడు కదా. అయితే ఉండు, ఆడి ఫోన్ కి ఇంకోసారి ఫోన్ చేద్దాం. పిచ్చోడా, ఆడిది ఆల్రెడీ ఫోన్ అయినప్పుడు నువ్వు మళ్ళీ దానికి ఎలా ఫోన్ చేస్తావు? కామెడీయే? లేదు ఇట్స్ సీరియస్. రింగ్ ఇస్తాను. గోల్డ్ రింగే కదా, ఇవ్వు. ఫోన్ రింగ్ రా యదవా. నీ రింగ్ అవుద్ది, చెవులు పెద్దవి చేసుకుని విను. ఎలా చేయాలి? కొలిమిలో పెట్టుకొని శుద్ధితో కొట్టుకోరా, సాగుద్ది. వద్దులే. మామా రండ్రా, నన్ను కాపాడండ్రా, మీకు దండం పెడతాను. బోరింగ్ ఉందలో ఉంటాడనుకుంటే చెట్టు మీద ఉన్నాడేంటి మామా?
ఇప్పుడేంట్రా ఆడు గొట్టంలో లేనందుకు ఫీల్ అవుతున్నావా? చాచా హలో. రే నా కొడుకు కనిపించాడా కనిపించాడా కనిపించాడని చెప్పరా? కనిపించాడని చెప్తే ఏం చేస్తారు? చెట్టు కట్టేసి చెత్త నా కొడక ఎక్కడికి వెళ్ళావురా అని చితక్ కొడతాను. ఆల్రెడీ ఆడు చెట్టుకే ఉన్నాడు, చితక్ కొడుదురు వచ్చేయండి. ఏమంటున్నావురా? వాసాలకు గబ్బిలాలు వేలాడుతున్నట్టుగా మనోడు చెట్టుకు వేలాడుతున్నాడు అంకుల్. రండి లొకేషన్ పెడతాను. ఒరే నన్ను కిందికి ఎలా దించాలో ఆలోచించండిరా. ఏం పర్లేదు మామా, మీ నాన్న హెలికాప్టర్ తెస్తాడంట, దాన్ని పట్టుకొని వేలాడుతూ దిగాయి. నిజంగానా? నిజమనిపిస్తుందా? ఎక్కడా 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 నా కొడుకు ఎక్కడా? రాజు ఎక్కడున్నావురా? అంకుల్ వాడు ఆల్రెడీ ఎక్కే ఉన్నాడు చెట్టు. అంత ఎత్తుకు ఎలా ఎక్కావురా? ఎలా ఎక్కానో ఎందుకు నాన్న, ఎలా కిందికి దించాలో ఆలోచించండి. ఒరే నాన్న నువ్వేం భయపడకు, మీ నాన్న ఏదో ఒకటి చేసి నిన్ను కిందకు దించుతాడు. ఏదైనా ఒకట, ఏం చేస్తామే? ఏం చేద్దాం? చెట్టు మొదలు నరికేసామనుకో, వాడు అలా కిందికి వస్తాడు. చెట్టు కొట్టించాలంటే లేట్ అవుద్ది మామా, ఓ కొక్కులేని తెప్పించి మొత్తం పీకించేద్దాం. ఒరే ఎదవల్లారా, ఆన్ని కిందికి దించుదామని చూస్తున్నారా, పైకే పంపించేద్దామని ఆలోచిస్తున్నారా? అబ్బా కిందికే అంకుల్. సుజాత ఇప్పుడే అందిన తాజా టమాటా న్యూస్. గబ్బిలంలో చెట్టును పట్టుకుని వేలాడుతున్న సుబ్బారావు కొడుకు కిందికి వస్తాడా లేదంటే అటు నుంచి అటే పైకి వెళ్ళిపోతాడా అని అందరిలోనూ ఉత్కంఠ. సుబ్బారావు గారు చెప్పండి, మీ వాడు ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు కదా, మీ ఫీలింగ్ ఏంటి? ఆడేమైనా జీవితంలో ఎత్తుకెళ్లాడా, చెట్టు మీదకెళ్లాడు. అలా మీ వాడు పైకి వెళ్ళడానికి కారణమేంటి? దీనికి ఎవరు బాధ్యులు? అసలు ఇది ముమ్మాటికి చెప్పండి. ఇది ముమ్మాటికి చెప్పండి. మా ఎదవ పొరపాటే, అంచేత మీరు అన్ని మూసుకొని న్యూస్ చెప్పుకోండి. నాన్న భయంగా ఉంది నాన్న. ఎందుకురా భయం, అలాగే మొదలు పట్టుకుని పాక్కుంటూ వచ్చాయి. జారితే జారు మిఠాయి అయిపోతానేమో నాన్న. నువ్వు జారు మిఠాయి అయినా బారు మిఠాయి అయినా పోయేదేం లేదు, కానీ పాక్కుంటూ వచ్చేరా. మామా నువ్వేం భయపడకు, అలాగే కింద దూకే చెప్తా, యువరాజ్ సింగ్ లా నేను క్యాచ్ పడతాను. ఒరే ఈ రాయినెత్తరా? అమ్మో అంత బరువా, నేను ఎత్తలేనరా. ఈ రాయినే ఎత్తలేవు, ఆ పందినేలా ఎత్తుతావురా. సారీరా. అయితే మనం వెంటనే చేపలు పట్టే వాళ్ళ చేద్దాం. రే ఆడి కింద పడి చచ్చేలా ఉన్నాడు, నువ్వెళ్ళి చేపలు పడతావా? చేపలు పట్టడానికి కాదురా, మనం ఇక్కడ ఇలా వల పట్టుకుందాం, వాడక్కడి నుంచి అలా దూకేస్తాడు. అలా దూకగానే వల బొక్క పడుద్ది, ఆడు నేలకేసి కొట్టుకుని టపియమంటాడు. మరేం చేద్దామో నువ్వే చెప్పరా. మీరేం చేయకండి, వాడిని ఎలా కిందికి దించాలో నాకు తెలుసు కదా. ఇప్పుడు చూడు. హలో ఎవరు? డెలివరీ బాయా చెప్పండి. ఏంటి నేను బుక్ చేసిన ఐఫోన్ డెలివరీ వచ్చేసిందా? అయ్యో బాబు, ఐఫోన్ వాడాల్సిన నా బాబు చెట్టును పట్టుకొని వేలాడుతున్నాడు, బుకింగ్ క్యాన్సిల్ చేసేయండి. నానా వద్దు నానా, క్యాన్సిల్ చేయొద్దు నానా, నేను వచ్చేస్తున్నా. నానా వద్దు నానా, క్యాన్సిల్ చేయొద్దు నానా, ఒక్క నిమిషం నానా. ఇది హలో భయ్యా, మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను వచ్చేస్తున్నా. హలో హలో హలో, ఇదేంటి నాన్న, ఎవరు మాట్లాడట్లేదు? అసలు ఫోన్ వస్తే కదా నాన్న. మరి ఐఫోన్? నిన్ను చెట్టు దించడానికి చిన్న అబద్ధం ఆడాను. ఐఫోన్ అన్నారని ఆశపడ్డాను కదండి. ఆశపడ్డావా? ఇంట్లో కూర్చొని చదువుకోరా అంటే చెట్లు పుట్టలు పట్టుకొని తిరుగుతావా? అంటే ఇప్పుడు ఈ వంకతో కొడతారా? నిన్ను కొట్టడానికి వంకలెందుకురా, నేను చాలను.